హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కోకోనట్ కుకీస్ ఎంతో టేస్టీగా ఉండే ఈ కోకోనట్ కుకీస్ని ఎగ్ వాడకుండా ఓవెన్ లేకుండానే క్రంచీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కోకోనట్ కుకీస్ మనం బయట షాప్లో కొన్నట్టుగానే గుల్లగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఇష్టంగా తినే ఈ కోకోనట్ కుకీస్ని బయట కొనకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే టేస్టీగా ఇంకా హైజనిక్గా కూడా ఉంటాయి ఇంకా మన చేతులతో వీటిని తయారు చేసి మన పిల్లలకి పెడితే అవి తింటూ వారు ఎంజాయ్ చేస్తుంటే ఆ తృప్తే వేరు కదండి మరిన్ని బిస్కెట్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరికా ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ క్రంచీ అయిన కోకోనట్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ కోకోనట్ కుకీస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో అరకప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే షుగర్ పౌడర్ని తీసుకుంటారో అదే కప్పుతో అరకప్పు కరిగించిన నెయ్యిని కూడా వేసి రెండింటిని బాగా కలుపుకోవాలి ఇంట్లో ఉండే ఏదైనా కప్పును కానీ లేదా గిన్నెను కానీ మెజరింగ్కి తీసుకొని అన్నింటినీ ఒకే కప్పుతో లేదా గిన్నెతో మెజర్ చేసి తీసుకోవాలండి నెయ్యి ఇంకా చక్కెర పొడిని ఇలా కలిపాక దీంట్లో కప్పు డెసికేటెడ్ కోకోనట్ని ఒక కప్పు మైదాపిండిని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ మైదాపిండిలోనే బేకింగ్ పౌడర్ వేసి జల్లించి తీసుకున్నానండి డెసికేటెడ్ కోకనట్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు చపాతీ పిండిలా గట్టిగా నొక్కుతూ పిసుకొద్దండి పిండిని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఇలా వేళ్ళతో లైట్గా కలుపుకోవాలి అవసరం అనుకుంటే పిండిని కలిపేటప్పుడు కొద్దిగా పాలను యాడ్ చేసి కలుపుకోవచ్చండి పిండిలో పాలను కొద్ది కొద్దిగా ఒకటి రెండు స్పూన్లు వేస్తూ పిండి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి ఇప్పుడు ఒక అల్యూమినియం గిన్నెను కానీ ప్లేటును కానీ తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసి పైన కొంచెం పొడిపిండిని చల్లుకోవాలి నెయ్యి ఇంకా పొడిపిండిని ప్లేట్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి స్టాండును వేసి దానిపై మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఉంచి టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి బాండి హీట్ అయ్యేలోగా మనం బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం తడిపిపెట్టిన పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బిస్కెట్లా చేసుకోవాలి బిస్కెట్స్ని ప్రిపేర్ చేశాక ఇలా డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్లో బిస్కెట్స్ని అద్దైనా ప్లేట్లో పెట్టుకోవచ్చండి లేదంటే అన్ని బిస్కెట్స్ని ప్లేట్లో పెట్టుకున్నాక దానిపై నుండి కొబ్బరి పొడిని చల్లుకోవచ్చు నేను ఇక్కడ బిస్కెట్స్ అన్నింటినీ ట్రేలో పెట్టాక పైనుండి కొబ్బరి పొడి వేశానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది బిస్కెట్స్ పెట్టిన ప్లేట్ని బాండీలో పెట్టి దానిపై కొబ్బరి పొడి చల్లుకొని దానిపై మూతను పెట్టుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టి బిస్కెట్స్ను బేక్ చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెడితే బిస్కెట్స్ మాడిపోతాయి ఈ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుందండి మీ స్టవ్ ఫ్లేమ్ని బట్టి మీరు తీసుకున్న బాండీ మందాన్ని బట్టి టైం అటు ఇటు అవుతుందండి మీరు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టయితే సిక్స్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి బిస్కెట్స్ బేక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని తీసి పక్కన పెట్టి అది మొత్తం చల్లారాక బిస్కెట్స్ని తీస్తే ఈజీగా వస్తాయండి బిస్కెట్స్ కింది సైడు ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్గా అవుతుందండి చల్లారిన బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండితో కూడా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి బేక్ చేసి తీసుకోవాలి బిస్కెట్స్ రౌండ్గా రావాలంటే బిస్కెట్స్ని కొంచెం పెద్దగా చేసుకొని ఏదైనా ఒక మౌల్డ్తో కానీ లేదా గిన్నెతో కానీ ప్రెస్ చేసి తీసుకుంటే రౌండ్గా వస్తాయండి మొత్తం పిండితో ఇలాగే బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుంటే క్రంచీ అండ్ టేస్టీ అయిన కోకోనట్ బిస్కెట్స్ రెడీ అండి ఈ బిస్కెట్స్ మనం బయట షాప్లో కొన్నట్టే క్రంచీగా ఇంకా టేస్టీగా ఉంటాయండి టేస్టీ అండ్ క్రంచీ అయిన ఈ కోకోనట్ బిస్కెట్స్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి పచ్చి కొబ్బరితో చేసుకునే టేస్టీ అయిన మరిన్ని రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ క్రేజీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్